తర్వాత ఈ దరిద్రుడు వచ్చాడు, ఇడు నానిగాడు. నానిగాడు వచ్చి నాకు ఎక్కడ పేరు వస్తుందా అని, ఎక్కడ పేరు వచ్చిందని వీడేదో వీడు సొంత డబ్బులు తెప్పించినట్టు ఫ్లైఓవర్ ఉద్యమం ఆడేది. ఫ్లైఓవర్ ఉద్యమం నేను చేస్తే ఏమంటే తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరో, కేసీఆర్ ఇచ్చింది సోనియా గాంధీ. సరే ఓకే, కేసీఆర్కి పేరు వస్తుందా సోనియా గాంధీకి వస్తుందా? ఉద్యమం చేసిన వాళ్ళకే కదా. అలాగే తెచ్చింది ఎవరు, చంద్రబాబు గారు తప్ప వీడు తెచ్చానంటాడు ఏంటి? వీడికి ఏంటి అక్కడ ఉంది, అక్కడ ఎవడు ఢిల్లీలో అసలు ఈ కేసీఆర్ నాని అనేవాడు ఎవడు కానీ తెలుసు? దున్నపోతులాగా శరీరం వేసుకొని అక్కడికి వెళ్తే వాడు అక్కడి నుంచి నా మీద పగబట్టాడండి. పగబట్టి 2014లో నేను ఇన్ఛార్జిని అయితే నన్ను తీసే వరకు ఊరుకోలా. పాప నిజంగా సుజనా చౌదరి గారు ఆయన కాదని ఏదో రాజీ చేసి ప్రెసిడెంట్ వేసి ఇచ్చేసాడు, అయిపోయింది. తర్వాత 2019లో గెలిచిన తర్వాత చక్కగా ఒక కుటుంబంగా వెళ్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను రాజీనామా చేస్తా, నన్ను కోఆర్డినేటర్ వేస్తావా ఇవా అని నాశనం చేసి వెల్లంపల్లికి కోవర్ట్గా మారి పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేసుకొని ఒక్కసారి కూడా పశ్చిమ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా పార్టీని నాశనం చేసినటువంటి దుర్మార్గుడు. అరే కేసీఆర్ నాని, నీకు చెప్తున్నా, నువ్వు నాతో ఆట మొదలుపెట్టావు, లాస్ట్కి నీ ఆట కట్టిస్తాను నేను. నువ్వు ఆట నాతో మొదలుపెట్టావు, నేను మొదలుపెట్టలే ఆట, నువ్వు మొదలుపెట్టావు నాతో, నీ ఆట కట్టిస్తా. నువ్వు వైసీపీ ఏదో ప్రభుత్వంలో ఉంది, పోలీస్ బలగాలు ఉంటాయి, నీ వెనకతలు వస్తారనుకుంటున్నావేమో. నిన్ను పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల్లో రాయలసీమలో ఎలా చూపిస్తారో, నిన్ను పశ్చిమ నియోజకవర్గంలో నీకు సెర చూపిపోతే నన్ను అడుగు. నేను ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పా, ఏదో డబుల్ మర్డర్ కేసులో సింగిల్ ముద్దా ఇలాగ తెలుగుదేశంలో ఉన్నంతవరకు పోరాడాడు, మాట్లాడాడు. డబుల్ మర్డర్ కేసులో సింగిల్ ముద్దా అంటే ఏంటి తెలుసు కదా, ఒక మనిషిని 10 మంది చంపుతారు, అది మామూలుగా ఎక్కడైనా. వీడు ఒక్కడే ఇద్దరిని చంపినట్టు ఫీల్ అయ్యేవాడు. వీడు ఎవడు చంపదెబ్బ కొట్టింది లేదు. ఈ కృష్ణా జిల్లాలో ఈ వంశీ నాని వీళ్ళందరూ కూడా ఇదే టైపు. వీళ్ళకేంటంటే నేను ఒక మింగుడు పట్ల, వీడు ఏంటో ఏమో మాట వస్తా మన బండారం అంతా బయటపడుతున్నాడు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పాత పరిచయాలతో ఈ కోవర్టి నానిగాడు నాకు అడ్డుపడుతున్నాడు. వాడికి పాత పరిచయాలు ఉన్నాయి కదా, ఆ పాత పరిచయాలతో అడ్డుపడుతున్నాడు. కానీ నేను నమ్ముకుంది చంద్రబాబు నాయుడు గారిని. మీరు కూడా ఎప్పుడు కూడా మనం ఎన్నికలు అయ్యే వరకు చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి మనం లాయల్గా ఉండడం, మన భక్తిని ఇంకా రెట్టింపు చేసుకోవడం, మనం ఇప్పుడు వరకు 100 కిలోమీటర్ల స్పీడ్తో ప్రతిపక్షం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా వాగితే వెళ్ళాం, ఇప్పటి నుంచి 200 కిలోమీటర్ల స్పీడ్తో మనం వెళ్ళాలి ప్రతి క్షణం కూడా. ఇంకొకటి ఏంటంటే విజయవాడ నగరంలో ఏదన్నా అల్లర్లు బొల్లర్లు జరిగినా సరే ఎనీటైం మనందరం కూడా కలిసికట్టుగా వాళ్ళని ఎదుర్కోవడానికి ఉండాలని. ఇంతకంటే ఇది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా టికెట్ రాకపోయినా, జనసేనలో ఎవరికైనా టికెట్ రాకపోయినా, ఒక ఆదర్శంగా ఇలాగ మాట్లాడి పార్టీకి లాయల్గా ఉన్నానని చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. జై హింద్, జై చంద్రబాబు. ఇంకొకటి ఇంకొకటి అమ్మా ఇంకొకటి 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 ఇంకో అయిపోయింది ఆగమ్మా ఆగమ్మా ఇంకొకటి.